పేదరికం పోవాలంటే ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలని, నాణ్యమైన చదువే పేదరికాన్ని దూరం చేస్తుందని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూర శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పంచేడు గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో జరిగిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసి విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఎన్నో పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన్నో కిట్లు మంజూరు చేసి విద్యార్థుల నాణ్యమైన విద్యకు కృషి చేస్తుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమార్థం అమ్మ ఒడి, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన వంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ స్పందన, ఎంపీటీసీ విజయ్ కుమార్, పంచాయతీ వైస్ సర్పంచ్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా విద్యార్థుల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు అయితే ఎప్పుడు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్న ఇప్పుడు సంకల్పంతో వారికి కావాల్సినటువంటి షూస్ అయితేమి, బుక్స్ అయితేమి, బ్యాగ్స్ అయితేమి, ఇన్ని కూడా ఏదైతే స్కూల్లో వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడంలో ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. ఇకపోతే ఇది గతంలో మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా సవరించి ఏ రోజు ఏ విద్యార్థులకు ఏమి పెట్టాలా, ఏమి చేయాలనే దానికి గోరుముద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఈరోజు విద్యార్థులకి, చదువుకునే విద్యార్థులకి వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చులకు కూడా ఉపయోగపడే విధంగా అమ్మ ఒడి కింద తల్లిదండ్రులందరికీ కూడా అకౌంట్లో వేసే డబ్బులు వేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్కూళ్లలో చదివే పిల్లలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి